దాంతో ఈ మీరు అన్నదానికి ఈ కోమటి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు కవిత గారి వ్యాఖ్యలు కావచ్చు ఓతమిస్తున్నాయి అనుకోవచ్చా నమస్కారం మేడం ఏదో తీసుకున్నది అందరి అక్కడ ఉన్నటువంటి డిఆర్ఎస్ కాంగ్రెస్ అన్లైజేషన్ మిత్రులకు అందరికీ నమస్కారం ఏదైతే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజు చేసినటువంటి గత 2 రోజుల క్రితం చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు పొలిటికల్ గా బాగా టీపీ ఇచ్చినాయి మీలాంటి వార్తా ఛానళ్ళకి మంచి పసందైన వంటకం లాగా దాన్ని మసాలా పూసి దాన్ని మారేడుకాయ చేసి ఏదో చేస్తున్నాం ఓకే మంచిది ప్రస్తుతం మన మిత్రుడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మిత్రుడు మాట్లాడుతూ తన బాధాకరమైన విషయం పార్టీలో ఈ విధంగా సంప్రదాయం చేస్తున్నట్టు మిత్రుడు మాట్లాడినటువంటి వైఖరి కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి కానీ పక్కగా ఉన్నటువంటి టీఆర్ఎస్ గారు టీఆర్ఎస్ మిత్రుడు సాంబశివరావు గారు మాట్లాడుతూ అక్కడ కోమటి రెడ్డి గారి గోపాల్ రెడ్డి గురించి మాట్లాడడానికి మాట్లాడమని మీరు అడిగితే భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు దయచేసి ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడితే చాలా బాగుంటది మేము బంధిస్తే బతికి బంధిస్తామని గొర్రెనిస్తే గొర్రెనిస్తామని మాట్లాడుతూ ఎదుగుతూ కళ్ళబుల్లి మాట్లాడవద్దు దయచేసి ఫస్ట్ ఆ విధంగా చెప్తున్నా మీరు ఏదైతే కోమటి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ కామెంట్ ని కనీసం మీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం అదే సారీ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వం కానీ ఇప్పుడు దేశ నాయకత్వం దేశంలో ఉన్నటువంటి నాయకత్వం కానీ కనీసం స్పందించడం లేదు ఎందుకు స్పందించడం లేదు నేను అడుగుతున్నా ఈ నేను చెప్పే ద్వారా ఈ ఛానల్ ద్వారా అడుగుతున్నాను ఎందుకు స్పందించడం లేదు బీఆర్ఎస్ ఎందుకు సైలెంట్ ఉంది ఏంటి మతలబ్ ఏంటి అక్కడ కాంగ్రెస్ పార్టీ మీకు బాధపడుతుంటే బాధపడుతున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారే కనీసం మీ నాయకత్వం ఎందుకు స్పందించలేదు ఇంకొక విషయం శాసనసభలో కేసీఆర్ గారు ఏమంటారు మన్మోహన్ సింగ్ గారి గురించి గొప్పగా మాట్లాడతారు అదే కేసీఆర్ అసెంబ్లీలో యూపీ పాలన గురించి కూడా పొగడడం జరిగింది మరి దానికి ఏమంటారు మీరు యూపీ పాలన పొగిడిన సందర్భం మీరు ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటి ఈ తరంలో మన్మోహన్ సింగ్ గారిని పొగడం లేదు దానికి సంబంధించిన సమయం సందర్భం వేదిక అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ వేదికగా మోదీ గారిని తిట్టడమే నష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగడమే ఆయన చాలా ముఖ్యంగా మాట్లాడినటువంటి విషయాలు నేను గుర్తు చేస్తున్నాను పదే పదే ఇక మొదలు బట్టి విక్రమార్క గారు కేసీఆర్ గారిని పొగుడతారు దేనికి ఉంట మీరే చెప్పండి ఇప్పుడు వార్తలో అనలైజ్ చేస్తున్న అమిత్ గారు గారు పక్కనే వార్తా ఛానల్ మీరే చెప్పాలి ఇదంతా ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయ వాతావరణానికి మాంది కలుగుతుంది సందర్భంగా పెళ్లి చేస్తుంది మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఒక దండపాలెం ఫ్యాక్షన్ యొక్క అందరూ కలుగుతున్నారు ఇంకొక చిన్న విషయం మన కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు నిన్న మనం కూడా ఒక చిన్న దైవంలో చూసినాం కారుతో కట్టి కాంగ్రెస్ లో కట్టి కారుతో కట్టి కాంగ్రెస్ లో కట్టి కాంగ్రెస్ పార్టీలో కట్టి అంటే ఇదంతా వీళ్ళిద్దరి మధ్య కాంగ్రెస్ పార్టీకి వైఆర్ఎస్ పార్టీకి వీళ్ళిద్దరికి ఏమన్నా రోగరికం చేస్తురా ఏంటని అర్థమైతే లేదు ఇదంతా చూస్తుంటే అంటే ఇదంతా కూడా ఒక ఒక కార్పొరేట్ చెప్పాలంటే ఇది ఇట్స్ ప్రీ ప్లాంట్ బే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎదుగుతుంది భారతీయ జనతా పార్టీని అడ్డుకుందాము ఇప్పుడు మనం ఈ విధమైనటువంటి చర్చ చేస్తే అందరూ బొంగు అనే మాట్లాడుతుంటే ఒక ఆలోచన వ్యవస్థ కూడా ఒక కుట్రపూరిత వాతావరణానికి నాది కలుగుతుందని మేము చెప్తున్నాము రైట్ శ్యామ్ గారు మీరు చెప్పండి అసలు ఒక స్టార్ క్యాంపెయినర్ అయ్యుండి కూడా పార్టీ